ఇదే బడ్జెట్లో ఇదే బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీ అనుయాయులకి, నీ పార్టీలో ఉన్నటువంటి తొత్తులకి మీరు కట్టబెట్టిన తీరు బయటపడతా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవడో ఎక్కడ కూడా రేపు పొద్దున మాట్లాడరు, సమాధానం ఓటుతో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి కూడా ఈ రోజుకి ఎన్ని కష్టాలు పెడతా ఉన్నారు. ఎన్ని ప్లాట్లు ఇస్తా, ప్లాట్లు ఎన్ని గంట చేయడం, మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే సంక్షేమ పథకాలను ఆపే విధంగా తయారు చేయడం, మరి వాలంటరీ వ్యవస్థ మీద విపరీతమైనటువంటి బురదలు తల్లి వాళ్ళని ఆపే విధంగా మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా ప్రజలు రోడ్డు మీద కూడా మేము ఈ మొఖాలు చూడటానికి కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షిలో మనసులో జగన్మోహన్ రెడ్డి గారు నిండిపోయి ఉన్నారు. మీరు ఎన్ని కల్లబొల్లు మాటలు చెప్పినా ఎకతాళిగా జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యే శాసనసభ్యుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఆ పిలుపుకి మీరు కొట్టుకుపోతారు. కానీ జగన్ గారి సిద్ధాంతం ఏంటంటే శాంతియుతంగా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఏ ఒక్క కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బిహేవ్ చేయొద్దని చెప్తూ ఉంటారు. కాబట్టే మీరు ఇంకా నడవగలుగుతున్నారు. మీరు వ్యంగ్య పదాలు కానీ ఏకవచనంతో మాటలు మాట్లాడిన మీటింగ్లోకి వచ్చి కూడా కొట్టే పరిస్థితి కూడా మేము చేయగలం. కానీ మా నాయకుడు తీరు అది కాదు. మాకు నిర్దేశించేటువంటి విధానం ఏంటంటే మనం ప్రజల పక్షాన ఉండాలి ఎంతసేపు, కానీ మోసపూరితమైనటువంటి వ్యక్తుల గురించి మనం ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది ప్రజలే చూసుకుంటారు అని చెప్పేటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎంతసేపు నిరంతరం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల్లోనే మేము నిమగ్నమై ఈరోజుకి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. మీరేదో 4 సంవత్సరాల తర్వాత వచ్చేసి తండ్రి కొడుకులు మరి దత్తపుత్రుడు కలిసేసి 3 విధాలుగా తిరిగేస్తే ప్రజలు ఎవడం మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మీరు ఏం చేస్తారో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి పప్పు తుప్పు వీళ్ళిద్దరూ ఎన్ని రకాలుగా తిరిగినా, ఎన్ని డ్యాన్సులు వేసినా, రికార్డింగ్ డ్యాన్సులు రోడ్ల మీద వేసినా కూడా ప్రజలు చూసే పరిస్థితి లేదు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.